ఏయ్ దొంగ ఇన్ని రోజులను మంచివాడివి అనుకున్నాను అంటే ఇవన్నీ చేస్తుంది నువ్వే అన్నమాట ఎన్ని దొంగతనాలు చేస్తావ్ ఇంకా ఎంత మందిని దోచుకుంటావ్ ఇలా చేస్తే ఎప్పుడోసారి ఎవరికో దొరికిపోతావ్ దెబ్బతో పెళ్ళైపోతుంది నేను చెప్పేది వినిశ్వాస అసలు ఏం జరిగిందంటే ఆ తెలుసు తెలుసు ఆ ఎదురింటి ఎద్దుమొహం పద్దు నిన్ను పొద్దుపొద్దునే ముద్దు ముద్దుగా చూడటం నేను చూడలేదు అనుకుంటున్నావా ఇలా ఎంత మంది అమ్మాళ్ళ మనసు దోచుకుంటావ్ ఇంకెంత మంది హృదయం దొంగతనం చేస్తావ్ ఓ అదే ఇంకేదో అనుకొని టెన్షన్ పడ్డాను ఇంకేమనుకున్నావ్ పొద్దులే చెప్తే తట్టుకోలేవు హా అంతే అంతే అక్కడ ప్రతి అడ్డమైన ఆడపిల్ల సైట్ కొట్టేస్తుంది ఒకే ఇంట్లో ఉన్నా ఈ శ్వాస మీద మాత్రం ధ్యాస లేదు చూడు శ్వాస నువ్వు చాలా చిన్నపిల్లవి చిన్నపిల్లనా ఈ చిన్నపిల్ల వేసుకొని పడుకో చిన్నపిల్లనో కాదో చూపిస్తా చి నిన్ను ఎవడు చేసుకుంటాడో గాని ఎవడో ఏంటి నువ్వే చేసుకోవాలి ఏం స్మైల్ రా బాబు అమ్మో నువ్వు రాజకీయాల్లో లేవు గాని నీ అందం చూసి ఓట్లు గుద్దేరు ఆడపిల్లలు రావాల్సిన టైం వస్తే రాజకీయాల్లోకి రాకుండా ఆపే శక్తి ఎవరికైనా ఉందా ప్రస్తుతం నా కాన్సంట్రేషన్ నేను చేస్తున్న పని సక్సెస్ అవ్వాలి అంతే అందుకు మీ అందరి ఆశీర్వాదం కావాలి అర్థమైందా శ్వాస ఆ అర్థమైందిలే ఎప్పుడో ఎవడో ఒకడు నీ పైన కాన్సంట్రేషన్ పెడతాడేమో చూసుకో ఆశీర్వాదం తర్వాత బాయ్ నా మీద కాన్సంట్రేషన్ సినిమాకెళ్ళి సినిమాకొచ్చావా అంటాం హోటల్లో బిల్లు కడుతున్న ఫ్రెండ్ని చూసి తిన్నావా అంటాం అలానే ఇలాంటి కాన్ఫరెన్స్ లో మనం ఎందుకు వచ్చామంటే సోది మొదలెడతాం అలా సోది మాట్లాడుతూ కూర్చుంటే మన ఆడేసుకుంటున్నాడు ఆడెవడో లైఫ్ లో ఎంతో మంది దొంగలను చూసాం ఎంతో మంది క్రిమినల్స్ ఆడుకున్నాం కానీ ఇప్పటి వరకు ఇలా కష్టాలు పెట్టిన వాడిని నేనెప్పుడూ చూడలేదు మీడియా ఉతుకుతోంది పై అధికారులు గంజి పెడుతున్నారు ఉద్యోగాలు ఆరేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది నిలిగిపోయిన మన బతుకుల్ని ఇస్త్రీ చేసే అధికారి కావాలి ఇప్పుడు మనకి కేంద్ర నిఘా సంస్థలు అడిగాయి మీకెలాంటి అధికారి కావాలని నా మనసులో ఒక్కరే మెదిలేరు నేను 8వ క్లాస్ చదివేటప్పుడు ఒక పెళ్లిలో హత్య జరిగింది 500 మందిని ఆ రోజు హత్య ఎవరు చేశారో తెలియక పోలీసులు తలలు పట్టుకున్నారు అప్పుడు అక్కడికి ఒక అధికారి వచ్చారు హతుడు గొంతు కోసిన కత్తి వాసన చూసి నెల్లూరు నుంచి ఎవరైనా వచ్చారా అని అడిగాడు అప్పుడు ఒక 6 మంది ముందుకొచ్చారు ఆ 6 మంది చేతులు అరక్షణంలో వాసన చూసి హంతకుడిని పట్టేశాడు కత్తి కంటే నింగు వాసన చూసి తమిళనాడు జిల్లాకి దగ్గరగా ఉండేవాడు తెలుగువాడు ఎవరై ఉంటాడా అని అరక్షణలో మన కళ్ల ముందు హంతకుడిని దోషిగా నిలబెట్టాడు ఆ రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు డాక్టర్ అవ్వాలని నా కోరికను పక్కన పడేసి ఐఏఎస్ చదివి ఆయన ఏరియాకి ఎస్ఐగా వచ్చాను నేను నా నోటితో మాట్లాడేటప్పుడు నా కళ్ళు ముక్కు చెవులు డేగలా పనిచేస్తూనే ఉంటాయి మీటింగ్ కి రావాల్సిన 800 షూస్ 16 ఉండాలి కానీ అక్కడ 12 ఉన్నాయి దారిలో ఎస్ఐ జీపు చూశాను ఎప్పుడు లేట్ గా వచ్చే మలక్పేట సిఐ గురించి చీకట్లో బాణం వేశాను నువ్వు నా దగ్గర అబద్ధమైన సంగతి నాకు తెలియకుండా ఉండాలంటే ఒకటి నేను నిద్రపోవాలి రెండు నా గుండెల మీద ఈ ముద్ర పోవాలి భైరవ్ భైరవ్ రాథోడ్ నువ్వు ఆవులిస్తే నీ పేగులకు నేను గేదెలిస్తాను ఇరవై రెండు జిల్లాలు 222 దొంగతనాలు 2222 మంది పోలీసులు వేలి ముద్రలు కాదు కదా కనీసం కాలి ముద్రలు కూడా పట్టుకోలేకపోయారు షేమ్ ఆన్ యు గైస్ సార్ దొంగలు తెలివిగా అరచేతులకి నెయిల్ పోలీస్ రాసుకోవడం వల్ల వాళ్ళు వేలు ముద్రలు పట్టుకోలేకపోతున్నాం సార్ కాలి ముద్రలు పట్టుకోండి చేతికున్నట్టే కాలికి ముద్రలు ఉంటాయనే విషయం తెలుసుగా బాగా ఆలోచించండి వస్తువులు అక్కడ లేవు అంటే అవి పోయినట్టే ఒకవేళ పోకుండా ఉన్నట్టయితే అవి అక్కడే ఉండేవి పోనీ ఆ షాపు ఓనర్స్ తీసేస్తుంటే వాళ్ళకి ఆ విషయం తెలుసుండాలి అంటే అవి ఖచ్చితంగా దొంగతనం చేయడం వల్లే వస్తువులు పోయాయి సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఖచ్చితంగా ఇది దొంగల పని అయి ఉంటుంది
మరి రాత్రిపూటే దొంగతనాలు ఎందుకు చేస్తున్నట్టు? ఈ దొంగలు సామాన్యులు కాదు. పగటిపూట దొంగతనం చేస్తే మనం గుర్తుపడతామని తెలివిగా రాత్రిపూట దొంగతనాలు చేస్తున్నారు. మరి ఆ వస్తువులు ఎలా తీసుకెళ్ళినట్టు? దొంగిలించిన వస్తువు బరువుగా ఉండడం వల్ల వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక వెహికల్ వాడే ఉంటారు. దొంగతనం జరిగిన ప్రదేశంలో టైర్ మార్క్స్ చూడండి, సిటీ మొత్తం జల్లెడ వేయండి, ప్రతికార టైర్ ని డిఎన్ఏ రిపోర్ట్ కు పంపించండి, డౌట్ వచ్చిన ప్రతి వాడిని లోపలయ్యండి. సీఎం అయినా అమెరికా ప్రెసిడెంట్ అయినా ఈ బైరో పర్మిషన్ లేని ఎవరిని రిలీజ్ చేయకండి. ప్రతి క్రిమినల్ చాలా తెలివిగా దొంగతనాలు చేస్తాడు, కానీ వీడు సులువుగా దొంగతనాలు చేస్తున్నాడు. వీడే కాన్సన్ట్రేట్ చేసి తెలివిగా దొంగతనం చేస్తే ఇక వీడినెవ్వరూ ఆపలేరు. గో క్యాష్ హిమ్ ఇమీడియట్లీ. ఏయ్, అదిగో నేను నీ బాయ్ ఫ్రెండ్. అబ్బా, ఏమున్నాడే షర్ట్ వేసుకున్న సల్మాన్ ఖాన్ లా. ఆ స్టైల్ చూడవే, రజనీకాంత్ కే ట్రైనింగ్ ఇచ్చేలా ఉన్నాడు. ఛీ, ఆపండి. వాడు నావాడు. చా, వాడి వెనక పవన్ కళ్యాణ్ ఫస్ట్ డే మూవీ కున్నంత క్యూ ఉంది. అప్పుడు నువ్వు నా వెనక, నేను దీని ముందరా. చిచి, నీతో నడవడం నాది బుద్ధి తక్కువ. ఎక్స్క్యూజ్ మీ, నన్ను కొంచెం డ్రాప్ చేస్తారా? ఏయ్, ఏంటి అలా ఆపేశావు? సారీ సారీ, ఏదో తమాషా కన్నాను. తమాషాకా? నువ్వు లిఫ్ట్ అడిగిన రెండు క్షణాలు దేవుడిచ్చిన గిఫ్ట్ అనుకున్నా. మాటలు షిఫ్ట్ చేయకుండా నా బైక్ ఎక్కి పావనం చేయి పాపా. మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. అబో, ఈ పాప ఎవరో? ఆ పాపకు కనుపాపరా, పూర్వం చెలికెత్తులు ఉండేవాళ్ళు కదా, ఇప్పుడు ఇలాంటి పేద పేద హీరోయిన్లకి చొరకెత్తులు. నువ్వేం ఫీల్ కాకమ్మా, ముందీ పాప, ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు. సపా సపా. హే మిస్టర్, మీరిద్దరు ఎక్కువగా మాట్లాడుతున్నారు, మర్యాదగా మాట్లాడండి. మాకు తెలుగులో మాట్లాడడం వచ్చు, హిందీలో రాయడం వచ్చు, ఇంగ్లీష్ లో ట్రై చేయొచ్చు, కానీ మర్యాదగా మాట్లాడటం ఏంట్రా? ఛీ, మీకు అక్క చెల్లెలు లేరా? ఉన్నారు అన్నయ్య. వదిన ఎక్కడ అంటే చెప్పలేక చచ్చిపోతున్నాను. నువ్వు రావచ్చు కదా. రావే రా. ఒరే ఇడియట్, హోటల్ రావట్రా. ఇదేమైనా తెలుగు సినిమా అనుకుంటున్నావా హీరో రావడానికి? ప్లీజ్ హెల్ప్ మీ. ఎవరా నువ్వు? హీరో. ఏంటా నీ ధైర్యం? ధైర్యం ఎలా ఉంటుందో తెలుసారా? ఆ ధైర్యానికి భయమేస్తే దిండు కింద నా ఫోటో పెట్టుకుని పడుకుంటుంది. అసలు ఎవరా నువ్వు? ఆడపడుచులకు అన్నయ్యని, అమ్మాయిలకి అందగాన్ని, ఆంధ్రులకు అందరి వాడిని, నీలాంటి ఎదవలకి అందని వాడిని. అందావుగా. కూసోన్ మాట్లాడుకున్నా, మ్యానర్లింగ్ వద్ద కూసోన్ మాట్లాడుకున్నావు అన్న. ప్లీజ్ అన్న, కూసోన్ మాట్లాడుకుందా? మరి కూసోన్ మాట్లాడుకుందా? కూసోన్ మాట్లాడుకుందా? కాళ్ళు చేతులు ఆయుధాలు మీకు, నాకు నా వెంట్రుక చాలు మీ వెంట్రుకలు స్విచ్ చేయడానికి.